నెల్లూరు జిల్లాలో హిజ్రా మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు. కొద్ది రోజుల క్రితం తపాతోపు అండర్ బ్రిడ్జ్ వద్ద హాసిని హత్య చేశారు దుండగులు. పక్కా ప్లాన్ ప్రకారమే హతమార్చారు. పార్లపల్లిలో మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మిస్తోంది హాసిని. నెల్లూరులో హిజ్రాల సంఘానికి ప్రతినిధిగా వ్యవహరిస్తోంది. అయితే హిజ్రాల మధ్య ఆధిపత్య పోరే ఈ హత్యకు దారితీసిందని తెలిపారు పోలీసులు. దీనికి పాతకక్షులు కూడా తోడయ్యాయని చెప్తున్నారు. ఆ రెండు గ్రూప్స్ మధ్య సుప్రమసీ లేకుంటే ఆధిపత్య పోరు కోసం అని చెప్పేసి జరిగినది. దీన్ని సో ఈ ఆధిపత్య పోరులో ఎవరైతే ఉన్నారో అలేఖ్య అని చెప్పేసి, సో ఆమె ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో, సో ఆమెకి ఇంతకుముందు ఎవరైనా ఆమె ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు కానీ ఏదైనా ఇష్యూస్ అప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు మనకు ఏమన్నా ఎవరైతే ఉన్నారో అతనికి కొద్ది హ్యూమిలియేషన్ అవన్నీ చేయడం వల్ల సో ప్రీవియస్ గ్రడ్జెస్ ఉన్నాయన్నమాట. దాన్ని అతన్ని దాన్ని యూటిలైజ్ చేసుకొని ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తాను, సో ఆమెని మర్డర్ చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకొని చేయడం జరిగింది. ఒక 1 వీక్ ముందు నుంచి వీళ్ళు కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు, సో ఆమె ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది. సో రెండు గ్రూప్స్